మెడికల్ షాపుల యజమానులు మందులు తీసుకున్న వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మెడికల్ షాప్ యజమానులతో శనివారం రోజున ఎస్ఐ వెంకటకృష్ణ ప్రత్యేకంగా అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి వివరాలు తెలుపుతూ దేశం రాష్ట్రం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొందరు తమకు ఉన్న వ్యాధులను తెలపకుండా లక్షణాలు బయటపడకుండా మాత్రలతో కప్పిపుచ్చుకుంటూ ఉన్నారని అన్నారు. ఎవరైనా రోగులు దగ్గు జలుబు ఆయాసం జ్వరం వంటి లక్షణాలు ఉండి మందుల కోసం వస్తే వారికి ఎలాంటి మాత్రలు ఇవ్వద్దని సూచించారు. కేవలం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలని తెలియజేశారు. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. ఇంకా వెహికల్లో కార్లో కానీ ఏదైనా ఫోర్ వీలర్ వెహికల్లో ఇద్దరు కంటే ఎక్కువగా పోయినా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లోనే ఉండి ఈ కోవిడ్ 19 అన్నది రాకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది.